ఛానల్ శివ మేకర్, నేను మిషోని. లాస్ట్ వీడియోలో మీ అందరికీ పాండిచ్చేరిలో ఉన్నటువంటి రాక్ బీచ్ అయితే చూపించాను కదండి. సో ఇప్పుడు కూడా మీకు అందరికీ మరొక అద్భుతమైనటువంటి బీచ్ని చూపించబోతున్నాను. ఇది కూడా పాండిచ్చేరిలోనే అండి. ఈ యొక్క పాండిచ్చేరికి ప్రత్యేకత ఏమిటంటే బీచ్లు అన్నమాట. ఈ పాండిచ్చేరిలో ఉన్నటువంటి బీచెస్ చూస్తే వేరే కంట్రీస్కి వెళ్ళాలనే ఆలోచనే రాదండి మీకైతే. సో ఇప్పుడైతే మనం వీడియో ఎలా ఉందో చూద్దామా ఫ్రెండ్స్, బీచ్లోకి వెళ్ళేసి చూద్దాం. అంతకు ముందుగా మనం చేయవలసిన పని ఒకటి ఉందండి, మీ అందరికీ ఒక విన్నపం. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అలాగైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రిసార్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. సో చాలా బాగుంది. ఈ బీచ్లో మాత్రం రేట్లు చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. రిసార్ట్ చూడండి ఎంత బాగుందో అని చెప్పేసి ఎక్కడో సందుగొందుల్లో ఆంధ్రాలో తిప్పుతూ ఉంది అనుకుంటా ఉండరా ఫ్రెండ్స్? అదేం లేదండి, రోడ్ అయితే ఇలాగే ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మా ఊరు చెరువు ఉన్నట్టుందన్నమాట. మా ఊరు చెరువులే పోయినట్టు దారి ఉంది కదా ఫ్రెండ్స్, అంతే కదా, ఏమంటారు? అన్నట్టు ఫ్రెండ్స్, ఇక్కడికి ఓన్ వెహికల్స్లోనే రావాల్సి ఉంటుంది, లేదంటే ప్రైవేట్ వెహికల్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇక్కడికి బస్సెస్ రావు, అలాంటి ఫెసిలిటీ ఏమీ లేదు. ఇక్కడికి రావడానికి బోట్ ఫెసిలిటీ అయితే ఉంది, కానీ దాని గురించి మనకు పక్కా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదండి. ఓన్ వెహికల్స్లో మాత్రం రావాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్యారడైజ్ బీచ్లో మాత్రం రేట్లు అయితే చాలా అంటే చాలా బాగుండయండి, చాలా ఎక్కువ అన్నమాట. సో ఇక్కడ వాటర్ చూడండి ఫ్రెండ్స్, మన ఊరు చెరువులాగా ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ బీచ్ ఉన్నట్టు ఎవరికి తెలియదు అన్నమాట. సో బ్యాక్ సైడ్ ఒక అద్భుతమైనటువంటి బీచ్ అయితే ఉంది. ఈ పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఈ ప్యారడైజ్ బీచ్కి అయితే ఎంతమంది వచ్చారో, ఎంతమంది చూసారో, మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎంట్రీ అన్నమాట. వాళ్ళకి కావాల్సినంత డబ్బులు తీసేసుకొని మన పర్సులు జోబీలు అన్నీ ఖాళీ చేసేసి మనకు కావాల్సింది ఒక బ్యాండేజ్ వేసి లోపలికి పంపిస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. సో ఇక్కడైతే నేను చాలా ప్రతీది క్లియర్గా వీడియో తీశానండి, కాకపోతే నా బ్యాడ్ లక్ కొన్ని వీడియోస్ కొన్ని అనివార్య కారణాల వల్ల డిలేట్ అయిపోయినాయి అన్నమాట. అందువల్ల కొన్ని మిస్ అయిపోయినాయి ఈ వీడియోలో. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఈసారి పక్కా అన్ని క్లారిటీగా షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ ప్యారడైజ్ బీచ్ అన్నమాట. అది అక్కడ దూరంగా ఒక ప్యారడైజ్ సైక్లింగ్ కనబడుతుంది కదా, అది ప్యారడైజ్ సైకిల్ కదండి. దానికి పారాషూట్ చేసి దానికి ఒక మోటార్ సైకిల్ లాగా అరేంజ్ చేశారు. అది పైన ఒక హెలికాప్టర్ లాగా ఒక 4 రౌండ్లు వేస్తుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక వెహికల్ వస్తూ ఉంది కదండి, ఆ వెహికల్ ఎక్కాలంటే పర్సన్కి 300 అడిగినండి. ఒకే ఒక రౌండ్ వేస్తారు, ఒక అలా ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తారు, దానికి 300 అడిగిండ్రనమాట. అవన్నీ పాపంగా ఇంత రేట్ అనుకున్నాను నేనైతే.
ఎప్పుడన్నా పారడైజ్ సైక్లింగ్ చూసారా అండి? చూడకపోతే ఇక్కడ పైన ఆకాశంలో ఒకటి పైన ఎగురుతూ వస్తామని చూడండి, అదే అనమాట. దానికి ఒక పారాషూట్ అరేంజ్ చేసి ఒక మోటార్ పెడతారు, దానికి ఏదో 4 లీటర్లు పెట్రోల్ వేస్తారేమో, ఒక రెండే రౌండ్లు అయితే తిప్పుకొని వస్తారండి బీచ్ మొత్తము. దానికి 4000 అడిగారండి. ఓరి నీ పాపం గల నీకు 4000 ఇచ్చి 2 రౌండ్లు తిరిగే బదులు అదే 4000కి పెట్రోల్ వేసుకుంటే మాత్రం మీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళామో వారిని దర్శనం చేసుకోవచ్చు నాయన, రోజువన్నా పుణ్యమన్నా ఉంటుంది, నీ 4000 వద్దు నువ్వు వద్దని చెప్పేసి ఆ పారాషూట్ ఎక్కలేదండి. ఒకసారి అలా బీచ్ మొత్తం రౌండ్ వేసి తిరిగేసి అంతా చూసి ఎంజాయ్ చేసేసి మేమైతే మధురా మీనాక్షి టెంపుల్కి అయితే వెళ్ళామండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మధురా మీనాక్షి టెంపుల్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం. ఇట్లు మీ శివ. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరోసారి ఫ్రెండ్స్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.